నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడం జరిగిందని, ఇళ్ల పట్టాలతో పాటు దంపతులకు వస్త్రాలు కూడా పెట్టి రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలు ఇస్తున్నానని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. నగరంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఒక పండగ వాతావరణం నెలకొంది. పేదవాడి కళ్లల్లో సంతోషం వెలుగులు నింపింది. నగరంలో 11-13 డివిజన్ల పరిధిలోని లబ్ధిదారులకు కబాడిపాలెం సచివాలయంలో ఇళ్ల పట్టాలను బాలినేని శ్రీనివాసరెడ్డి, సతీమణి, బాలినేని శచీదేవి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు. 7 లేక 8 నెలల్లో అన్ని వసతులతో కూడిన టౌన్షిప్ ఏర్పాటు చేస్తామని బాలినేని తెలిపారు. మీకు ఇచ్చే స్థలం విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని అన్నారు. పట్టాలు ఇస్తుంటే టీడీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వలేరని టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారని, ఇప్పుడు చేసి చూపిస్తుంటే చాలా దూరంలో ఇస్తున్నారని, ఇవి దొంగ పట్టాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆరోపించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఇవి దొంగ పట్టాలని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ఇవి ఒరిజినల్ పట్టాలైతే జనార్దన్ రాజకీయాల్లో నుంచి విరమించుకోవాలని సవాల్ విసిరారు. ఈ 5 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క పట్టా అయినా ఇచ్చావా అని ప్రశ్నించారు. ఇళ్ల పట్టాలు ప్రజలకు దూరంగా ఇస్తున్నారని ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఇప్పుడు ఇస్తున్న ఇళ్ల పట్టాలు కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నాయని, గతంలో నిర్మించిన టిట్కో ఇళ్ళు కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామ పరిధిలో ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ జస్వంతరావు, కార్పొరేటర్ కొప్పెర్ల కమల, డివిజన్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, నగర అధ్యక్షుడు కటారి శంకర్, గంటా రామనాయుడు, యాదల రాజశేఖర్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షురాలు సువర్ణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ పట్టాల విషయంలో ఎన్నో ఇబ్బందులు, ఒడిదిక్కులు జరిగినాయి. గతంలో అందరికి ఇచ్చినట్టుగా, అన్ని పట్టణాలు ఇచ్చినట్టుగా ఒంగోలు కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి గత 2 సంవత్సరాల క్రితం ఎర్రజల్లో ప్రాంతంలో అక్కడ స్థలం అంతా కూడా గవర్నమెంట్ స్థలం ఉంటే అక్కడ అందరికి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టియాలని చెప్పి మీ ఉద్దేశంతో అక్కడ అన్ని లేఅవుట్ వేయటం జరిగింది. కానీ తెలుగుదేశం వాళ్ళు అది పేదలకు ఇట పట్టాలు ఇవ్వడానికి లేదు, అది మైనింగ్కి ఉపయోగపడాలా అని చెప్పి కోర్టులు వేసి ఆపించారు. తర్వాత ఒంగోలు చుట్టుపక్కల గవర్నమెంట్ ల్యాండ్స్ లేకపోవటం ఎట్లా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది. ముఖ్యమంత్రి గారు సరైతే ల్యాండ్ కొని పట్టాలు ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం, మరి దాదాపు 230 కోట్లు పెట్టి ఆ స్థలాలు కొని మీకు పట్టాలుగా ఇవ్వటం జరుగుతుందని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ పట్టాల విషయంలో ప్రతిపక్షాలు చేసిన పాత్ర కూడా మీకు తెలియాలి. అప్పుడు అక్కడ కోర్టులు వేశారు, ఇప్పుడు మళ్ళా మేము స్థలం కొని మీకు ఇస్తుంటే కూడా మళ్ళీ ఇప్పుడు కోర్టులు వేశారు. జడ్జి కూడా అన్నాడు, ఏంటంటే ఆ పేదలకు పట్టాలు ఇస్తే తప్పేదండి, వాళ్ళు పేదలకు ఇవ్వటం లేదండి, డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారు అంటారు. మీరంతా కోటీశ్వరులు అంట, మీకు పట్టాలు ఇచ్చేవాళ్ళు అంట, ఏం చేయాలా? నాకైతే అర్థం కాల, ఎంత దుర్మార్గం. ముందులేమన్నా పట్టాలు డబ్బులు రావు ఇవ్వరు అన్నారు, డబ్బులు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ఇవన్నీ అయ్యేది కాదు, టైం లేదు, చేయరు అని అన్నారు. రిజిస్ట్రేషను రాత్రి బగులు చేసి చేయించాం, ఈ దొంగ పట్టాలు అన్నారు. ఏ అసలు నాకు అర్థం కావట్లేదు, రిజిస్ట్రేషన్ చేసి సెక్రటరీ ఆఫీస్ చేసి పట్టాలు సీఎం వచ్చి రిజిస్ట్రేషన్ పట్టాలు ఇస్తే అవి దొంగ పట్టాలు అంట, మరి మాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందని నేనైతే ఒకటి అడుగుతా ఉన్నా. ఈ దొంగ పట్టాలు అయితే నేను రాజకీయాల నుంచి ఇప్పుడే రాజీనామా చేస్తా. అదే నువ్వు ఇది నిజమైన పట్టాలు అయితే నువ్వు పోటీ చేయకుండా మానుకుంటావా అని అతను అడుగుతున్నా. దమ్ముంటే చూసుకుందాం, ఈ రోజే నేను రిజైన్ చేస్తాను, పోటీ చేస్తాను. గతంలో ఎప్పుడన్నా 1-5 సంవత్సరాలు ఒక పట్టా ఇచ్చావా అని అడుగుతున్నా, ఒకే ఒక పట్టా ఇచ్చావా అని అడుగుతున్నా. 25-30 మందికి పట్టాలు ఇచ్చాడు. ఏ పట్టాలు అయ్యి? నాగార్జున సాగర్ సంబంధించినటువంటి ల్యాండ్లో వాళ్ళ కార్యకర్తలకి, ముఖ్యమైన కార్యకర్తలకి పట్టాలు ఇచ్చాడు. అంటే మోసం చేశాడు, వాళ్ళ కార్యకర్తలు కూడా మోసం చేశాడు. అంటే అట్లా మోసం చేసేవాడు మనం కూడా మోసం చేశాడు అనుకుంటాడు. ఒకటే చెప్తా ఉన్నా, ఆ రోజు చెప్పాను నేను 20 పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీ కూడా చేయను, రాజకీయాలు మానేస్తానని చెప్పాను. కానీ ఆ మాట ప్రకారం పట్టాలు ఇస్తున్నాం కాబట్టి మీ అందరు ఆశీస్సులు నాకు కావాలని చెప్పి కూడా ఈ సభాముగా తెలియజేస్తున్నాను.
పట్టాలు పట్టాలు ఇచ్చి దుమ్ము దులుపుకోవటం కాదు. మళ్ళీ అంటాడు దూరంగా ఇస్తున్నాడు పట్టాలు. నేను అంటాను సరే మీ ఇంటి పక్కన స్థలం ఉంది చెప్పి కొనిస్తామని చెప్పి. ఒంగోలు పట్టణంలో 25,000 మంది పట్టాలు టౌన్లో ఇవ్వుంటే స్థలం ఏమైనా దొరుకుతుంది చెప్పండి. ఎన్ని కోట్లు వెళ్ళిపోయిన 100 కోట్లు పెట్టిన స్థలాల్లో ఉండాలి కదా. నేను ఒకటి చెప్తున్న ఆయన టిట్కు హౌస్ కట్టించాడు. తెలుగుదేశంతోనే టిట్కు హౌస్ డబ్బులు తీసుకొని టిట్కు హౌస్ పెట్టారు. ఎక్కడ ఎక్కడ కట్టారాడా? ఒంగోలు కట్టాడా? అంటే నువ్వేమన్నా ఒంగోలు టౌన్లో కట్టినట్టు మేమేమో దూరంగా ఇచ్చినట్టు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నేను కార్పొరేషన్ పరిధిలోనే స్థలాలు ఏర్పాటు చేశాను. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నాయి స్థలాలు. ఆయన కొత్తపట్నం మండలంలో స్థలాలు ఇచ్చాడు. మీరు ఇల్లు కట్టుకోవాలి, సొంతంగా కట్టుకోవాలంటే ప్రభుత్వం నుంచి 185,000 ఉచితంగా ఇవ్వటం, అలాగే మీరు డ్వాక్రా గ్రూప్లో ఉంటే 35,000 లోను పావుల వడ్డీ లోనికి డ్వాక్రా గ్రూప్లో ఇస్తారు, ఇసుక ఫ్రీగా ఇస్తారు, సిమెంట్ కూడా సగం రేట్లకే సిమెంట్ ఇస్తారు. ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. గతంలో ఏంటంటే కొలతల ప్రకారం కట్టుకోవాలి, ఒక ఫ్లోరే ఉండేది. కానీ ఇప్పుడు మీ ఇష్టం, ఎంతైనా కట్టుకోవచ్చు, మీ సొంతం తయారైపోతుంది. అన్ని వసతితో మనం చేస్తా ఉన్నాం. అది పూర్తయిన తర్వాత ఎవరన్నా వచ్చి మీ ఇల్లు అంటే ఎంత కమ్ముతారంటే 10 లక్షల రూపాయలు విలువ చేస్తుందని కూడా ఈ సభ చేస్తున్నాను. 9 నెలల మీ ఇల్లు అడిగితే 10 లక్షలు మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. 5 సార్లు ఎమ్మెల్యేను, ఈసారి పోటీ చేస్తున్నాను. లాస్ట్ టైం పోటీ చేస్తే మళ్ళీ పోటీ కూడా చేయను. మీ అందరి ఆశీస్సులు ఉంటే తప్పకుండా గెలిచి మీ రుణం నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సభగా తెలియజేస్తూ మీ అందరు కూడా తొందరగా ఇల్లు కట్టుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ మీ సోదరుడు వారి వాసు కోరుకుంటున్నాను అని చెప్పి కూడా మీ అందరు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము. ఫస్ట్ 9th డివిజన్ నుంచి స్టార్ట్ చేసాము. ఆల్రెడీ 3 డివిజన్లు కంప్లీట్ అయినవి, ఇప్పుడు ఒక 2 డివిజన్లు, దీంతో కలిపి 5 డివిజన్లు కంప్లీట్ అవుతున్నాయి. ఈరోజు దాదాపుగా శనివారం లోపు మరి అందరికీ కూడా నగరంలో ఉండేటువంటి అందరు ప్రజలకి అర్హులైన అందరికీ కూడా పేదలందరికీ కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మరి మాకు కమిషనర్ గారికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. కనుక ఇక యుద్ధ ప్రాతిపదికనే ఈ యొక్క ప్రక్రియని మొదలుపెట్టాము. మరి కంపల్సరిగా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేస్తాం. పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్ను జాతికి అంకితం చేసేందుకు ఈ నెల 6న ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను దిశానిర్దేశం చేశారు. ఎస్పీ పరమేశ్వరరెడ్డి, ఎర్రగొండపాలెం వైసీపీ సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి దోర్నాల మండలం కొత్తూరు గ్రామం వద్ద ప్రాజెక్టు ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులకు కేటాయించిన విధులను బాధ్యతతో నిర్వర్తించి ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పనిచేయాలని కలెక్టర్ అన్నారు. శాఖల వారీగా కేటాయించిన ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. హెలిప్యాడ్ టన్నెల్ ప్రదేశంలో బారికేడ్ల ఏర్పాటు పకడ్బందీగా చేయాలని రోడ్లు భవనాల శాఖ అధికారులకు సూచించారు. బందోబస్తు ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పక్కాగా చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ జాలిరెడ్డి, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, వెలుగొండ ప్రాజెక్టు ఎస్సీ అబు తాలిం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజ్యలక్ష్మి, సిపిఓ వెంకటేశ్వర్లు, ఆర్ఎండ్బి ఎస్సీ దేవానంద్, సిడిడిసిఎల్ సత్యనారాయణ, డిసిహెచ్ఎస్ మూర్తి, వివిధ శాఖల జిల్లాధికారులు పాల్గొన్నారు. సో అన్ని కలిపితే ప్రాబ్లీ ఒక 40 to 45 మినిట్స్ ఉంటుంది. ఈ లోపల్లో హెలిప్యాడ్లో వీ నీడ్ టు మేక్ దిస్ 150 to 200 మెంబర్స్ ఉంటారు, మ్యాక్స్ 150 మెంబర్స్ ఉంటారు. వాళ్ళని అక్కడ వరుసగా నిలబడి పెట్టేసి సేమ్ గారితో కల్పించడం అంతే. సో అక్కడ కావాల్సిన ఐటమ్స్ ఏర్పాటు కూడా చేసుకోవచ్చు. వాళ్ళు టెంట్ వేస్తారు, దెర్ బి కూలర్స్ అండ్ అదర్ ఐటమ్స్ ఉంటుంది. క్యూ లైన్ సెట్లా పెడతారు, బ్యారికేడింగ్ చేసేసి దాంట్లో ఒక్కొక్కరిగా వచ్చి చేసుకుని ఉంటారు. ఓకే, సో అది మీరు ప్లాన్ చేసుకోండి. మీకు ఐడియా ఉందా, అది ముందు ఇక్కడ చేసారా? సో విల్ పుట్ సేమ్ వీడియోస్ డన్ ఇట్ సో దట్ దెల్ హెల్ప్ యూ డూయింగ్ ఇట్. సో మీరు ఈ బి లిస్ట్ ఇన్ఛార్జ్ పెట్టండి, యూ విల్ బీ ఇన్ఛార్జ్ ఫర్ హెలిప్యాడ్. ఓకే, ఈ లైసెన్స్ ఆఫీసర్ ఎంపీడీఓ కనిగిరి పెట్టారా?
మీరు దినగిరి వచ్చారా? సో సీఎంఓ లైసెన్సింగ్ ఆఫీసర్స్ అంటే వాళ్ళు వచ్చినప్పుడు యూ ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి లైసెన్స్ ఆఫీసర్ని. వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్, గ్రీన్ రూమ్స్, అదర్ ఐటమ్స్ మీరు ఏంటి వచ్చి ఫెసిలిటేట్ చేయండి. మీరు ఏ లిస్ట్ అంటే, ఏ లిస్ట్ అంటే ఫస్ట్ ఓన్లీ ప్రోటోకాల్ లిస్ట్ ఉంటాయి. మీకు ఒక లిస్ట్ ఇస్తాం, పోలీస్కి ఒక లిస్ట్ ఇస్తాము, అది ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్, దీనికి కూడా ఏ లిస్ట్ అంటారు. ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళని సీఎం గారిని ఫస్ట్ వెల్కమ్ చేయడానికి, సో వాళ్ళని కూర్చోబడిన లొకేషన్స్లో యూ టేక్ కేర్ ఆఫ్ దమ్. వాళ్ళకి బేసిక్లీ చైర్స్ అండ్ అరేంజ్మెంట్స్ అని ఉంటుందా లేదా, స్నాక్స్ అండ్ వాటర్ ఉంటుందా లేదా చూసుకుంటే సరిపోతుంది. వచ్చిన వాళ్ళకి గైడ్ చేయాలి, అంటే మీరు ఉంటే మా తర్వాత పోలీస్ విల్ టేక్ దమ్ టు ద లైన్అప్, దెన్ ఫాలోడ్ బై సీఎం గారు. సో సీఎం గారు విల్ స్పీక్ అండ్ డిస్కస్ నాయకులు. అది కాకుండా ఈ బెనిఫిషరీస్, ఇప్పుడు ఇక్కడ ఉన్న 4-5 మండల్స్ ఎవరెవరు ఇప్పుడు ఆల్రెడీ కొంత నిర్వాసితులు కూడా పెట్టవచ్చు. సో వాళ్ళకి కూడా థ్యాంక్స్ చేయాలి. బేసిక్లీ వాళ్ళు కూడా ల్యాండ్ వచ్చేసి వాళ్ళకి ఇంకొక చోట వెళ్తున్న వలన సీఎం గారు విల్ ఆల్సో చూసుకుంటే వాళ్ళు దే కెన్ వెయిట్ దేర్ అంటిల్ ద ప్రోగ్రామ్ కంప్లీట్స్. ఒకసారి చూసుకోవాలి, ఎందుకంటే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతుంది. సో అది మ్యాక్సిమం తగ్గించే విధంగా చూసుకోవాలి. ఇంకా రిక్వెస్ట్ ఫర్ స్ట్రాంగ్ బ్యారికేడింగ్ సార్, ఎందుకంటే ఇక్కడ కాబట్టి మెడికల్ ఫెసిలిటీస్ ఇక్కడ కూడా వాళ్ళు కొంతమంది డాక్టర్స్ వస్తామంటారు, లాస్ట్ మంత్ రాకుండా ఉంటారు. చూసుకోకుండా వాళ్ళని బిఫోర్ టైం ప్రెసెన్స్ ఉండేటట్టు సరిపోతుంది. అది ALS అడ్వాన్స్ లైఫ్ సేవింగ్ అంబులెన్స్ తీసుకురండి. గ్రామ సచివాలయ వ్యవస్థ రూపొందించి దేశానికి ఆదర్శంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలిచారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొండపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. వైసీపీ చింతాయిపాలెం నాయకురాలు పల్లా అనురాధ, సర్పంచ్ వేల్పుల హరిబాబు ఆధ్వర్యంలో నిర్మించిన సచివాలయం సముదాయాన్ని రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్, వైసీపీ యువనేత బాలిని ప్రణీత్ రెడ్డి ప్రారంభించారు. ప్రజల వద్దకు పాలనను తీసుకువచ్చి ప్రభుత్వ సేవలను, సంక్షేమాన్ని ప్రతి ఇంటి ముంగిట అందించిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని మంత్రి సురేష్ అన్నారు. గ్రామ స్వరాజ్యాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు రకరకాల పొత్తులతో కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు. ప్రజలు చాలా తెలివైనవారు, చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజలంతా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బత్తిన మదన మనోహర్, ఉపాధ్యక్షుడు దుంప అనిల్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ రామచంద్రరావు, అనుబంధ సంఘాల నాయకులు, అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలకు సంబంధించినటువంటి కాలనీల్లో వారికి స్పష్టమైన వాటకాలు కనివ్వండి, సిమెంట్ రోడ్లు, అందరికీ ఇల్లు, పేదల సొంత ఇంటి కలను సాకారం చేసే దిశలో 33 లక్షల ఇల్లు నిర్మాణం చేస్తే మనకు కొండెపి నియోజకవర్గంలో అది ప్రజలకు చేరవేయడంలో స్థానిక శాసనసభ్యుగా విభజించిన విషయాన్ని ఏ గ్రామంలో కూడా ఆ లేఅవుట్లు సెలక్షన్లో కానివ్వండి, ఆ గృహ నిర్మాణంలో కానివ్వండి పూర్తిగా ఆలస్యం వహించిన పరిస్థితి మనం చూస్తాం. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి 2024 ఇంకొక నెలలో సరత్వక ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మళ్ళా మనకు ఒక శాసనసభ్యుని ఎన్నుకోవడానికి మనకు ఒక అవకాశం, మాధ్యమం కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం. ఈ యొక్క దళితుల యొక్క వారి యొక్క ఆశయాలకు, మరి ముఖ్యంగా వారి యొక్క వారి అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఉండాలి అనే ఆలోచన ఈరోజు మన అందరినీ చైతన్యవంతం చేస్తుంది. దయచేసి ఆలోచన చేయండి. 3 పర్యాయాలు. సమాజంలో తగిన సేవలు అందించడం ద్వారా మంచి గుర్తింపు వస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతతో భాగంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాలను స్వీకరించే కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి ఎన్ లక్ష్మణనాయక్ అధ్యక్షత వహించగా జేసీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మనిషి జీవితంలో జన్మకి మరణానికి మధ్య సమాజంలో చేసిన సేవ స్థిరమైన గుర్తింపు ఇస్తుందని చెప్పారు. సమాజంలో సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు తగిన వసతి, ఇతర సేవలు అందిస్తే జీవితంలో విద్యార్థుల ఉన్నతికి చేయూత ఇచ్చిన వారవుతానని అన్నారు. కార్యక్రమంలో భూగర్భ గనుల శాఖాధికారి జగన్నాథరావు, జిల్లా పారిశ్రామిక శాఖాధికారి శ్రీనివాసరావు, మత్స్యశాఖ జేడి ఆవుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కంటైనర్లు ఆర్థిక, సామాజిక మరియు పర్యావరణంతో సహా సమాజంలోని అన్ని అంశాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయో తెలుసుకోవచ్చు. కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్లో 4 రకాల కార్పొరేట్ సామాజిక బాధ్యతలకు సంబంధించిన మూల స్తంభాలలో ఇది ఒకటి. ఇది కంపెనీ ఎలా పనిచేస్తుంది మరియు అది సమాజానికి ఎలా దోహదపడుతుంది, దాని సరళమైన రూపంలో దాతృత్వ బాధ్యత అనేది ఒక సంస్థ దానిని ఎలా ఖర్చు చేస్తుందో సూచిస్తుంది. ప్రపంచానికి మెరుగైన ప్రదేశంగా మార్చే వనరులు ఇవి ఇలా ఉన్నాయి. నెక్స్ట్, ఒకటి, ఒక కంపెనీ ధార్మిక సంస్థల లాభాన్ని విరాళంగా ఇచ్చినా లేదా అది విశ్వసించేలా చేసినా. 2, కంపెనీ నిధుల సేకరణ ఈవెంట్లను స్పాన్సర్ చేసిన లేదా సంఘంలో ఉనికి కలిగి ఉన్నా. 3, ఇతరులు తమ సొంత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లేదా సంస్థ ద్వారా సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి చాలా దూరం వెళ్తారు. సో ఆ మరణం దృష్టిలో పెట్టుకొని మనము మరణించినా సరే మన తర్వాత సేవలు చిరస్థాయిగా ఉండిపోవాలి, దానికి మరణం అంటూ ఉండకూడదు అనే కోణంలో మొత్తం పుస్తకం అంతా చిన్న చిన్న టాపిక్స్తో వెళ్తుంటారు. సో హైలీ ఇంప్రెసివ్. సో ఆ ధన ఆ పరంగా చూస్తే ఒక మనిషికైనా ఒక వ్యవస్థకైనా అల్టిమేట్ థింగ్ ఏంటంటే సమాజంలో తగిన గుర్తింపు అండ్ మనం 10 మందికి ఉపయోగపడదు. సో ఒక వ్యక్తిగా కానీ, ఒక వ్యవస్థగా కానీ, ఒక అఫీషియల్ కెపాసిటీ కానీ, ఒక ఇండివిజువల్ కెపాసిటీగా కానీ, సో అది ఎంతమందికి ఉపయోగపడతాము అనే దాన్ని బట్టి మన పుట్టుకు ముందు పుట్టేటప్పుడు మనకు తెలియదు ఏమి జరుగుతుందో ఏంటో. మన పుట్టుకు మనకి ఎవరికి జ్ఞాపకం ఉండదు మోస్ట్లీ, అంటే మోస్ట్లీ ఏంటి అందరికీ, అందరి పుట్టుకు కూడా. చనిపోయినప్పుడు కూడా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకి ఏమి తెలియదు. సో ఈ మధ్యలో ఇదే మన తాలూకా ఇది. సో మన తాలూకా వ్యక్తిగా కానీ, వ్యవస్థగా కానీ చిరస్థాయిగా ఉండాలంటే 10 మందికి ఉపయోగపడతాం మనం మంచి అనిపించుకోవడం. అదే మానవ జన్మ తాలూకా పరమార్థం. సో మరి ఆ రకంగా ఇదేమి మనకి కొత్త ప్రోగ్రాం కాదు, పేరు కొత్త పేరు మనం తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు ఒక మంచి ఆలోచన, ఒక మంచి దీంతో. ఎంతో కాలంగా నగరంలో ముస్లిం సోదరులు ఎదురు చూస్తున్న షాదీఖానా కళ నెరవేరనుంది. ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అన్ని వసతులతో షాదీఖానా నిర్మాణం పూర్తి చేశారు. గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన షాదీఖానాను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చి నగరంలోని ముస్లింల అవసరాలు తీర్చేలా నిర్మాణం చేపట్టారు. షాదీఖానాను ప్రారంభించి ముస్లిం సోదరులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. షాదీఖానా ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీలకు అతీతంగా నగరంలోని ముస్లిం సోదరులందరినీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే స్వయంగా ఆహ్వానించారు. ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలోని ముస్లిం సోదరులందరికీ బాలినేని ప్రత్యేక విందును కూడా ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేకంగా వంటలు తయారు చేశారు. కార్యక్రమాలను ముస్లిం పెద్దలు పర్యవేక్షిస్తున్నారు. బిర్యానీ
చేశాను సార్. కోరికైన షాదీ ఖానా ప్రారంభోత్సవం గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలతో ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సందర్భంగా పట్టణ ముస్లిం ప్రజలకి, సోదరులకి మరియు మహిళలకి అందరికీ మరియు పట్టణ ప్రజలకి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 15,000 నుంచి 18,000 మంది కోసం అన్ని ఏర్పాట్లు వాసన్న గారు స్వయంగా పర్యవేక్షణలో అన్ని చేయడం జరిగింది. జిల్లాలోని ఈతముక్కల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. మండలంలోని ఇతర గ్రామాలను ఇదే విధంగా అభివృద్ధి చేయాలని, తన సహకారం పూర్తిగా ఉంటుందని బాలినేని అన్నారు. ఈతముక్కలలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి అధ్యక్షత వహించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన విధంగా పథకాలన్నీ నెరవేర్చారని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈతముక్కల గ్రామానికి ఇచ్చిన నిధులన్నీ ఉపయోగించుకొని మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం మంచి విషయమని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఒక పథకం కూడా సక్రమంగా అమలు చేయలేదని అన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో వారికి ఇష్టం వచ్చిన వారికి ఇచ్చారని అన్నారు. ముస్లింలు, ఎస్సీలు ఇళ్ల పట్టాలు అడిగారని, డబ్బు అకౌంట్లో ఉన్నాయని, వెంటనే భూమి కొనుగోలు చేసి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని బాలినేని హామీ ఇచ్చారు. వ్యవసాయ విద్యుత్ రాయితీలు ఇస్తున్నారని, రైతులు తన దృష్టికి తెచ్చారని, వెంటనే పగలే ఇచ్చేలా చూస్తానని అన్నారు. ఈతముక్కలలో ప్రభుత్వ భవనాల ఏర్పాటుకు సహకరించిన వారందరికీ రవీంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో 5 ఎకరాలను 16 లక్షలతో కొనుగోలు చేసి 142 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశామని అన్నారు. అక్కడ మౌలిక వసతులు కల్పించడం జరిగిందని అన్నారు. అనంతరం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వాయల సుమతి, మాజీ ఎమ్మెల్యే కసుకృతి ఆదిన్న, మాజీ ఎంపీపీలు వాయల మోహన్ రావు, బలగాని శ్రీనివాసరావు, సర్పంచ్ మేడికొండ సునీత, ఎంపీటీసీ సభ్యురాలు బండారు రుక్మిణమ్మ, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు చెరుకూరి రాఘవరావు, గ్రామ అధ్యక్షుడు అడిగోపుల లక్ష్మీనారాయణ, పిచ్చిరెడ్డి, సచివాలయ కన్వీనర్లు కసుకుర్తి శీను, మిట్నసల శాంతారావు, విఆర్సీ రెడ్డి, కేశవరపు కోటిరెడ్డి, రాంబాబు, గిరిస్వాములు, పిఆర్డీఈ కాకుమాను శివరామకృష్ణారావు, తహసీల్దార్ హేమంత్ కుమార్, ఎంపీడీఓ ఫణికుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో అన్ని పనులు పూర్తి చేసినందుకు ముఖ్యంగా ఆలోచన అభినందిస్తున్నాను. ఇలా అన్ని గ్రామాలు ఉంటే ఒక ఆదర్శ మండలంగా తీర్చి అవుతుంది. అట్లానే మా విఆర్సి రెడ్డి గారు అల్లూరులో కూడా దత్త గ్రామం తీసుకొని అక్కడ కూడా విపరీతమైన పార్టిసిపేట్ పనులు చేసుకున్నాం. ఈ రెండు గ్రామాలు బట్టి బాగా పనులు చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా మెంబర్ బట్టి పనులు చేసుకుంటే పనులు అవుతాయి. అంటే వేలమూర్తి గారు ఎన్నో పథకాలు ఈరోజు ప్రవేశపెట్టారు. ఆ పథకాలు పేద బడుగు వర్గాల కోసం ఎన్నో రకాలుగా ఈరోజు ఎన్నో పథకాలు వస్తూ ఉన్నాయి. కొన్ని పథకాలు అయితే మన కొంతమందికి తెలియదు తెలియవు. అట్లాంటి మా దాదాపు 34 పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి కొన్ని వేల కోట్ల దాదాపు 2,00,000 కోట్లు పథకాలతోటి ఈరోజు రాష్ట్రంలో ఇచ్చిన ఘనత నేరుగా మధ్యలో దళాలు లేకుండా నేరుగా బడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సభంగా తెలియజేసుకుంటాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సచివాలయం పెట్టి గాంధీ గారు కలగలమైనటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఇచ్చారని చెప్పి కూడా ఈ సభంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు సచివాలయాలు వచ్చినాయంటే నిజంగా అది గాంధీ గారి కలగలమై గురించి చూస్తున్నారు. కొన్ని పత్రికలు ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉంటారు. ఆ పత్రికలు చూస్తే మనకి మనకి అసలు ఏదా ఇది అనిపిస్తుంది. ఈరోజు రాస్తారు పత్రికలో నేను మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, నేను ఉన్నాను. మన మొన్న మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా
టికెట్ ఇవ్వాలని గట్టిగా మేము కూడా ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ ఈనాడు పేపర్లో కానీ ఆయన టికెట్ రాలేదు. ఇవాళ ఈనాడు పేపర్లో రాస్తారు బాలినేని గారు గాస్ ఓటింగ్ చేపించి మామిడి ఓటింగ్ ఇస్తారంట ఒక ఏడు నియోజకవర్గాల్లో అని అంటాడు. ఒక పార్టీలో ఉండి ఆయన వేరే పార్టీ ఫోన్ చేస్తున్నప్పుడు నేను ఎట్లా చెప్పిస్తానండి? నేను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్ప వేరే రాజకీయాలు చేయను. పార్టీకి వెన్నుపోటు పొడిచే పరిస్థితి లేదని కూడా ఈ సభ తెలియజేస్తున్నాను. దగ్గర ముందు చెప్పినటువంటి పరిస్థితులు నేను కూడా తెలియజేసుకుంటాను. ఈరోజు మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఇంకా కూడా ఈసారి సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ కూడా ఎక్కువ చేసేదానికి సిద్ధమవుతున్నారని చెప్పి కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. మరి ఈత పక్కన జగనన్న కాలనీకి సంబంధించి ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అనేది కాన్సెప్ట్. అలా మేము ఒంగోలులో పోరాటం చేసి 25,000 మందికి 230 కోట్ల తోటి స్థలం సేకరించడం జరిగింది. ఒంగోలు పట్టణం అంతా కూడా ఈరోజు మొదలుపెట్టాము. అందరూ కూడా పట్టాలు ఇవ్వటం 25,000 మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలుపెట్టామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో కూడా హౌస్ సైడ్స్ ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు ఉండకూడదు, ఇల్లు గుడిసెళ్ళు ఉండకూడదు ఈ రాష్ట్రంలో అనేది ఆయన కాన్సెప్ట్. దాని ప్రకారమే మేము ఖచ్చితంగా కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న సంగతి మీ అందరూ తెలుసు. మహిళాందరూ కూడా రేపు జరపు ఎలక్షన్స్లో నన్ను ఆశీర్వదిస్తే మళ్ళీ మన జగన్మోహన్ గారు చెప్పారు అలా మన ఇదేంది తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది మళ్ళీ నువ్వు మంత్రి అవుతావు అని చెప్పి మొన్న అది చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరూ ఆశీర్వాదం ఇస్తాయంటే తప్పకుండా మళ్ళీ మంత్రి అయ్యి సేవ చేసుకుంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటాం. మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు మా అందరి అన్న మోసన్న మా అందరి దైవం ఒంగోలు శాసన సభ్యులు శ్రీ బాలనేని శ్రీనివాసరెడ్డి గారు రావటం, మన గ్రామంలో రీసర్వే జరిగింది, మొత్తం రీసర్వే కూడా 540 ఎకరాలు ఉంది. పెద్ద గ్రామం ఉంది అల్లూరు తర్వాత రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే మొత్తం జరిగింది. ఇంకా సర్వే రాళ్ళు కూడా వేయవలసినటువంటి ఇది ఉంది. అంతేకాకుండా కరెంటు సంబంధించి మన వాసన్న గారు విద్యుత్ మంత్రిగా పనిచేశారు మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 3 సంవత్సరాలు. అడిగిన వెంటనే ఈ మండలానికి 23 కోట్ల రూపాయలతో తీర ప్రాంత విద్యుత్తు ఆధునీకరణ నిధులు నిర్మించడం, దాంట్లో భాగంగా నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులతో వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసుకొని అందరికన్నా ముందు మన గ్రామంలో మొదలుపెట్టించి 100% పూర్తి చేసుకున్న చిన్న చిన్న కొరవలు ఉన్నాయి. ఎన్ని స్తంభాలు కావాలంటే అన్ని వేసారు, ఎన్ని లైన్లు కావాలంటే అన్ని వేసి ఈ గ్రామాన్ని మంచి పగటి వెలుగులాగా కాంతులు వెలిచిపోయేలాగా. జిల్లాలో ఎంపిక చేసిన 115 మంది కృషి సఖులకు నేషనల్ రూరల్ లవ్లీ ఫుడ్ మిషన్ ఆదేశాల రైతు సాధికార సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై 5 రోజుల శిక్షణ కార్యక్రమం టీటీడీసీలో ప్రారంభమైంది. పర్యావరణ సేవలు, ప్రకృతి వ్యవసాయం, నేల ఆరోగ్యం, పోషణ నిర్వహణ, జీవ ఉపకరణాలు, చీడపీడలు, నీటి నిర్వహణ, వ్యవసాయ వ్యవస్థలు, విత్తన వ్యవస్థ, ఆరోగ్యం, పోషకాహారం, బహుళ పంటలు, న్యూట్రిగార్డెన్ తదితర పంటలపై అవగాహన కల్పించారు. శిక్షణలో భాగంగా 3 రోజుల పాటు గ్రామస్థాయిలో అమలు చేస్తున్న సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలను కృషి సఖులు సందర్శిస్తారు. శిక్షణ అనంతరం మండల సమాఖ్య, గ్రామ సమాఖ్య, చిన్న సంఘాలకు కృషి సఖులు అవగాహన కల్పించాలని డిఆర్డీఏ పీడీ టి వసుంధర సూచించారు. శిక్షణ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ డిపిఎం సుభాషిణి, కొండపి ఏరియా కోఆర్డినేటర్ సునీత తదితరులు పాల్గొన్నారు. చాలా ప్యూర్ ప్రకృతి వ్యవసాయంతో జరగాలి, అలాంటి వ్యవసాయాలు వాడాలి.
మునగ ఒక జామ ఒక కరివేప గొప్పది. ఇవి చాలా తక్కువ కాస్తవి, చాలా ఇమ్యూనిటీ వాల్యూ మొక్కలు. మా ఆకుకూరలు కూరగాయలతో పాటు ప్రతి పెరటి తోటలో కంపల్సరీగా ఉండాల్సింది ఈ నాలుగు మొక్కలు. మేము కిచెన్ గార్డెన్ ప్రమోట్ చేస్తున్నామంటే ఇవి కంపల్సరీగా ఉండేలాగా చూసుకుంటాం. మేడం గారు నర్సరీ గైడ్ చేపిస్తామంటే మేమందరం మొత్తం మేమే తీసేసుకుంటాం, అవన్నీ మేమే పనిచేసుకుంటాం. అంటే నేను అప్పుడు ఇంకొక మీడియా మళ్ళీ ఇచ్చేది. కానీ ఇప్పుడు నర్సరీస్లో కొన్ని బత్తి మొక్కలు కూడా నాటిస్తాం, బత్తి నర్సరీస్ గైడ్ చేపిస్తాం. ఎందుకంటే అందరి పంటలుగా వేసుకోవడానికి బత్తి నెమటోడ్స్ కంట్రోల్ చేస్తాయి. జామ తోటల్లో కానీ వాటి మధ్యలో మిరప తోటల్లో చూస్తుంటారు ఎక్కడన్నా బత్తి మొక్క. మీకు అందరికీ తెలుసు న్యాచురల్ ఫార్మింగ్ గురించి ఇప్పుడు చాలా ప్రయారిటీ ఉంది. ఎందుకంటే మెయిన్ వాతావరణంలో మార్పు వస్తున్నాయి. ఇంతకుముందు కంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, ప్లస్ హిమాలయాస్లో మంచు కూడా కరిగిపోతుంది. తర్వాత ఈ పెస్టిసైడ్స్ వేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల అందరికీ కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటన్నిటి గురించి న్యాచురల్ ఫార్మింగ్ని మనం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దీనికోసం మీకు అందరికీ కూడా 5 రోజుల పాటు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. మరి ఈ ట్రైనింగ్లో ఈరోజు స్టార్టింగ్ అయ్యి అందరికీ పీపీటీ ద్వారా మన ఆర్వైఎస్ఎస్ పీపీఎం గారు మన ఏసీ గారు మీకు అందరికీ అన్ని విషయాలు చాలా డీటెయిల్గా చెప్పారు. మరి 3 రోజులు ఇంకా 3 డేస్ కూడా మీరు ఫీల్డ్ విజిట్ వెళ్ళాల్సి ఉంటుంది. ఫీల్డ్ విజిట్ అయిన తర్వాత ఎగ్జామ్ అని చెప్పారు. సో ఈ ఫీల్డ్ విజిట్ ఇదే ఉంది మనం రోజు చూసేదే కదా అనుకోకుండా అక్కడ కూడా ప్రతి అంశాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మీకు ఆన్లైన్ ఎగ్జామ్లో అన్ని ఉంటాయి క్వశ్చన్స్, కాబట్టి థరోగా అన్ని కూడా అబ్జర్వ్ చేసి మీరు ఈ నేచర్ ఫార్మింగ్ని అందరిలోకి ఎస్హెచ్జి ఉమెన్ అందరికీ తెలియజేసి దీని ద్వారా వాళ్ళు వాళ్ళ లైవ్లీహుడ్ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాగే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుపడాలి. మరి ఇప్పుడు ఈ పురుగు మందులు ఇవన్నీ వాడటం వల్ల ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయడం జరుగుతుంది దానివల్ల. సో దానివల్ల అందరూ కూడా రైతులు అప్పులు బాగా ఆత్మహత్య చేసుకునే ట్రాక్ చూసుకునే ఉన్నాము. అలా కాకుండా ఈ పెస్టిసైడ్స్ కెమికల్స్ వాటి బదులు న్యాచురల్గా ఉండే వాటితోనే పెస్టిసైడ్స్ ఎలా తయారు చేయాలని కూడా మీకు ఈరోజు ట్రైనింగ్లో చెప్పారు. ఇవన్నీ కూడా లోకల్గా దొరికే వాటితోనే తయారు చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా అందరికీ మంచి ఆరోగ్యం, అలాగే వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి. రెండవ దశ పొగాకు కొనుగోళ్లు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ మేరకు పొగాకు బోర్డు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని 3 రీజియన్లలో మొత్తం 16 వేలం కేంద్రాలు ఉండగా 3 విడతలుగా వాటిలో కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించారు. తొలి విడత ఫిబ్రవరి 29న జిల్లాలోని ఒంగోలు 1 కొండపి కేంద్రాల్లో ప్రారంభించారు. మిగిలిన దక్షిణాది రీజియన్లోని 9 అలాగే ఎన్ఎల్ఎస్లోని 5 కేంద్రాల్లో కొన్నింటిలో ఈ నెల 6 నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలని నిర్ణయించి ఆ మేరకు బోర్డు అధికారులు వ్యాపారులకు సమాచారం ఇచ్చారు. అనుకున్న దానికన్నా అధికంగానే ప్రస్తుతం బయ్యర్లు వేలంకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఎండల తీవ్రత కూడా అప్పుడే పెరుగుతుంది. తొలి విడత వేలం ప్రారంభమైన ఒంగోలు 1 కొండపిలుపోను దక్షిణాదిలో మిగిలిన కేంద్రాల్లో వెల్లంపల్లి, ఒంగోలు 2, పొదిలి, కనిగిరి, కందుకూరు 1, 2, కలిగిరి, డీసీ పల్లెల్లోనూ బుధవారం నుంచే వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా తొలి విడత కొనుగోలు ప్రారంభమైన ఒంగోలు 1 కొండపి కేంద్రాల్లో మార్కెట్ నిలకడగా సాగుతుంది. గరిష్ట ధర కిలో 230 రూపాయలుగా కొనసాగుతుండగా 10 నుంచి 15 కంపెనీల బయ్యర్లు కొనుగోలు చేస్తున్నారు. కొత్తపట్నం మండలం ఈతముక్కలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే వాలేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. పలు కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. గ్రామంలో నిర్మించిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ సెంటర్, జగనన్న పాల విలువ కేంద్రాన్ని ప్రారంభించారు. జయ వసన్న, జయ వసన్న, జయ వసన్న.
మేడం ఒక ఫోటో దిగుదా. ఓకే సార్. మా అభిమానులు అందరూ కూడా కోవడండి. స్వాగతం పలుకుతున్నారు. రుక్మిణమ్మ గారు గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లను బాలినేని శ్రీనివాసరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముందుగా 35 లక్షలతో షాదీ ఖానా ఏర్పాటుకు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. బస్టాండ్ సెంటర్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, కేశవరపు రామలింగారెడ్డి, బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి ఈతముక్కల బైపాస్ రోడ్డును ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి, సర్పంచ్ వేడికొండ సునీత, ఎంపీటీసీ బండారు రుక్మిణమ్మ, మాజీ ఎంపీపీలు వాయిల మోహన్రావు, బలగాని శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు చెరుకూరి రాఘవరావుతో పాటు పలువురు వైసీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క లబ్ధిదారునికి సచివాలయాలు ఉండేదేమి, అదేవిధంగా రైతు బాధ ప్రతి ఒక్కరికి కూడా ప్రజలు ఒక్కరికి కూడా
పేదల సొంత ఇంటి కలను సాకారం చేసిన జగనన్న రుణం తీర్చుకోలేనిదని జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి వైసీపీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. రెవెన్యూ కార్యాలయం ప్రాంగణంలో తహసీల్దార్ అధ్యక్షతన దర్శి మండలంలోని పేదలకు ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేశారు. దర్శి నియోజకవర్గంలో 6,425 మంది పేదలకు పట్టాలు ఇవ్వగా మండలంలో 3,262 మందికి లబ్ధి చేకూరిందని జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఒక్కో ఇంటికి 2.70 లక్షల చొప్పున 173 కోట్లకు పైచిలకు నిర్మాణానికి కేటాయించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని స్పష్టం చేశారు. కేవలం పట్టాలిచ్చి చేతులు దులుపుకోకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం జగనన్న పాలనా దక్షతకు నిదర్శనమని అన్న. మాట మీద నిలబడే ప్రభుత్వం ఎవరిదో, మాట ఇచ్చి తప్పిన ప్రభుత్వం ఎవరిదో, అక్క చెల్లెములు గమనించాలని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ షేక్ షకీలా, అమీన్ భాషా, ఎంపీపీ సుధారాణి, కమిషనర్ మహేష్, ఎంపీడీఓ హనుమంతరావు, డిటి రవిశంకర్, వైస్ ఎంపీపీలు సోము దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేసిన మహిళలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ తెలిసిన విషయమే, మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో పేదవాళ్ళ కోసం ఏదైతే హామీ ఇచ్చాడో ఆ రోజు నవరత్నాల పథకాలు మనకి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టి ప్రతిదీ అమ్మఒడి కానివ్వండి, నాడు నేడు కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, హౌసింగ్ కానీ, అన్నీ ప్రతిదీ 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఒక పేదవాళ్ళందరికీ ఆయన ఒక ఆశయం పెట్టుకున్నాడు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ పేదవాళ్ళ మిగిలిపోకూడదు, లక్షాధికారులు చేయాలని చెప్పేసి నేరుగా ప్రతి అకౌంట్లో డైరెక్ట్గా బెనిఫిట్స్ ద్వారా, వాలంటీర్ల ద్వారా కానీ, సచివాలయాల ద్వారా కానీ మీకు ఏ ఇబ్బంది లేక, దళారి వ్యవస్థ లేకుండా నేరుగా మీ అకౌంట్లో ప్రతి ఒక్కరి అకౌంట్లో సుమారుగా మన కాన్స్టిట్యూషన్ 350 కోట్ల రూపాయలు, అక్క రూపాయి 2 రూపాయలు కాదు 350 కోట్ల రూపాయలు డైరెక్ట్గా మీ అకౌంట్లో వేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ అకౌంట్లో డబ్బులు వేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, మీరు అందరూ సోమవారపోతులు అయిపోతున్నారని చెప్పి చెప్తున్నాడు. అకౌంట్లో డబ్బులు వేసి మన పేద పిల్లలు చదువుకోవడం కోసం కానీ, మీకు ఇంట్లో వసతులు కానీ ఏర్పాటు చేసుకోవడం కోసం ఇన్ని డబ్బులు వేస్తుంటే మిమ్మల్ని అందరూ సోమవారపోతులు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు పేదవాళ్ళ మీద ప్రేమ లేదు, ఓన్లీ వాళ్ళ పెత్తనదారులు ఊరికే అతని మీద ప్రేమ. కానీ జగన్మోహన్ రెడ్డి అందరికీ ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ బాగుండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరూ, రైతులందరూ, మహిళలందరూ, ముస్లిం మైనార్టీలందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో వచ్చిన డబ్బులు, ఫైనాన్షియల్ డబ్బులు మొత్తం కూడా నేరుగా మీ అకౌంట్లో వేస్తున్నాడు. చాలామంది చెప్తా ఉంటారు ఈ డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది కదా, మీరు ఇట్లేదు కదా అంటున్నారు నాయకులు కొంతమంది పోయినప్పుడు. అయ్యా, గత ప్రభుత్వంలో అదే గవర్నమెంట్ ఉంది, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఆ డబ్బులు ఇప్పుడు మీకు ఇచ్చే డబ్బులని గత ప్రభుత్వంలో ఏం చేశాడు ఆ డబ్బులు. కానీ ఒక నాయకుడు, ఒక విజయనుడు నాయకుడు జగన్మోహన్ గారికి వస్తేనే ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ బాగుంటారు. ఎన్ని పథకాలని, అమ్మఒడి పథకాలు కానీ, నవరత్న పథకాలు కానీ అన్ని నేరుగా మీ అకౌంట్లో వేస్తారంటే జగన్మోహన్ గారికి మన మహిళల మీద ఎంతో ప్రేమ ఉందో గుర్తుపెట్టుకోండి. శాస్త్రీయ సంగీత విద్వాంసులు చంద్రపాటి రామకోటేశ్వరరావు ఏర్పాటు చేసిన శాస్త్రీయ సంగీత విభావరి రసరమ్యంగా కొనసాగింది. కేశవస్వామిపేట శ్రీ ప్రసన్న చెన్నకేశ్వరవారి దేవస్థానం ప్రాంగణంలో పద్మశ్రీ ఘంటసాల ఎస్విఆర్ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు త్యాగరాజ స్వామి కృతులు, అన్నమాచార్య కీర్తనలు రామకోటేశ్వరరావు ఆలపించి ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకున్నారు. ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యానంతో కొనసాగిన కార్యక్రమంలో సీనియర్ గాయకులు అప్పిశెట్టి రత్తయ్య నిర్వాహకులుగా వ్యవహరించగా, తబలాపై పురాణం మురళీకృష్ణ, వయోలిన్పై చావలి శ్రీనివాసులు వాద్య సహకారాన్ని అందజేశారు. అనంతరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి రజనీకుమారి, పాలక మండలి ప్రతినిధులు వారిని ఘనంగా సత్కరించారు. చంద్రపాటి అప్పారావు, కృష్ణ పాడిన సంకీర్తనలు అలరించాయి. వీళ్ళంతా కారణ జన్ములు చంద్ర చంద్రి కావడం వల్ల చారుమూర్తి ప్రకట స్ఫోట పోషణ రత్న
కీర్తన ఆలపించేదని ఎదురుగానే ఉంది అమ్మ, కనిపిస్తూ ఉంది ఇక్కడి నుంచి. తర్వాత అప్పారావు గారు మరొక కీర్తన. కోటీశ్వర్లు మొత్తం కార్యక్రమానికి మేమే ధనం ఇస్తూ ఉంటాం, కానీ అలా ఆ ధనంతో త్యాగరాజస్వామి ఆరాధన చేయకూడదు. ఉంచవృత్తి ద్వారా వచ్చినటువంటి ధనంతో, అంటే ఒక జోలిని పట్టుకొని ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ భిక్ష ఏదైతే దాన్ని ఉంచవృత్తి అంటారు, ఆ ఉంచవృత్తి ద్వారా వచ్చినటువంటి ధనంతో త్యాగరాజస్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవాలు చేయాలి. దీన్ని ఆధారంగా చేసుకునే మనకి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతున్న కొంతమంది కోటీశ్వరులు మేమే ఈ రామ మందిరం నిర్మాణం చేయిస్తానంటే వద్దు, ఇది ప్రజల సహకారంతో జరగాలి, ప్రజల ధనంతో ఈ రామ మందిరం నిర్మాణం జరగాలని చెప్పి దాన్ని సంకల్పించి ప్రజల ధనంతో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కట్టారు. బ్రాహ్మణ ఆరుషేయ ఉత్తరేదు బ్రాహ్మణో వై సర్వా దేవత సర్వాభిదేవైనం విరుద్ధరతి యావతేర్వై దేవత తా సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి అస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కురియాన్నా శ్రీరంకే ఏత్తయే దేతాయేవ దేవత ప్రీణాది శతమానం భవతి శతాయ పురుషశ్చదేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. సర్వదేవత అనుగ్రహేణ కటాక్షబల సిద్ధిరుస్తు ధ్రువం దే రాజావరుణ ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం తంగశ్చాగ్నిశ్చ రాశ్చం ధారయతాం ధ్రువం. ఇస్రో భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రభాగాన నిలబెడుతున్న భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ. గత కొన్నేళ్ల నుండి ఇస్రో చేస్తున్న అద్భుత ప్రయోగాలతో అగ్రరాజ్యం సైతం ఇస్రోను అనుసరిస్తోంది. చిత్తూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న ఈ అంతరిక్ష పరిశోధన సంస్థ గురించి ఎక్కువగా పత్రికలు, ఛానళ్ల ద్వారా మాత్రమే తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఒంగోలులోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలికకు ఇస్రో చూసే అదృష్టం దక్కింది. కళలో కూడా ఊహించని అదృష్టం కళ్ల ముందు ప్రత్యక్షంగా కనబడటంతో ఆ బాలిక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇస్రో సందర్శించిన తర్వాత తాను భవిష్యత్తులో సైంటిస్టుగా మారి అక్కడ పరిశోధనలు చేస్తానని ఆ బాలిక ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతుండటం గమనార్హం. ఆ బాలిక పేరు కౌశిక. ఒంగోలు బండ్లమెట్టలోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. బాలిక తల్లి నాగమణి సాధారణ గృహిణి, తండ్రి వెంకటేశ్వర్లు ఒక చిన్న నెట్ పాయింట్ పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కౌశిక చదువులో దిట్ట, చదువుతో పాటు మిగతా రంగాల్లో కూడా రాణిస్తుంది. దీనిని గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారితో పాటు మిగిలిన ఉపాధ్యాయులు కౌశికను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కౌశిక కూడా
ఒంగోలులోని జిల్లా గ్రంథాలయంలో శాశ్వత సభ్యత్వం తీసుకుని అక్కడ విజ్ఞాన పుస్తకాలను ఇంటికి తెచ్చుకొని ప్రముఖుల చరిత్రల గురించి చదువుతూ ఉండేది. ముఖ్యంగా ఒకనాటి రాష్ట్రపతి, శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష అనుభవం గడించిన అబ్దుల్ కలాం జీవిత విశేషాలను చదువుతూ పరిశోధన రంగంపై ఆసక్తి పెంచుకుంటూ వచ్చింది. నేను గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ బండ్లమిట్ట హెచ్ఎం గారిని, మా దగ్గర 9th క్లాస్ చదువుతున్నటువంటి కౌశిక అనే అమ్మాయి ఆన్లైన్ టెస్ట్ ఒకటి అప్లై చేయడం జరిగింది సార్. దానిలో అమ్మాయి సెలెక్ట్ అయింది. 50 మెంబర్స్ అప్లై చేస్తే ఒక 40 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఆ 40లో మన జిల్లాకి సంబంధించి ఈ అమ్మాయి ఎన్నిక అవ్వడం జరిగింది. మామూలుగానే చాలా చక్కగా చదువుతుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇలా సెలెక్ట్ అవ్వడం మేము చాలా హ్యాపీగా ఉంది మాకు. తర్వాత అమ్మాయికి సెలెక్ట్ అయినందువల్ల ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. శ్రీహరికోట ఇస్రో నుంచి ఒక అవకాశము. 26th జనవరి రిపబ్లిక్ డే రోజు అక్కడ వాళ్ళ మొత్తాన్ని చూపిస్తాము అని చెప్పి అమ్మాయికి ఒక కాల్ లెటర్ పంపించారు. ఆ రోజుకి అమ్మాయి చేరే విధంగా జనవరి 24th మేము అమ్మాయిని అక్కడికి పంపడం జరిగింది. వాళ్ళ మదరు తీసుకెళ్లారు. ఆమె పాపను తీసుకువెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము చేశాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చంద్రయాన్ 3 లాంటివి, ఒక ఆపరేటర్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, ఏ విధంగా ఇవి పనిచేస్తాయి అనే విషయం అంతా కూడా వాళ్ళకి వివరించి చెప్పడం జరిగింది. ఇలా మా స్కూల్ నుంచి అమ్మాయి ఎన్నికయ్యి అక్కడ దాకా వెళ్ళడం అనేది మాకు చాలా గర్వకారణము, చాలా ఆనందంగా ఉంది. కళలు కనండి, వాటిని నెరవేర్చుకోండి అని బోధించే అబ్దుల్ కలాం మాటలు ఆ బాలికకు మరింత ప్రేరణ ఇచ్చాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇటీవల ఇస్రో ఆన్లైన్ టెస్ట్ నిర్వహించింది. ఆ టెస్ట్లో ఎంపికైన వారు ఇస్రో సందర్శించే అద్భుతమైన అవకాశం కల్పించింది. ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న కౌశిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆన్లైన్ టెస్టుకు అప్లై చేసుకోవడం, ఎంపిక కావడం చకచకా జరిగిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40 విద్యార్థులు ఎంపికైతే అందులో ప్రకాశం జిల్లా నుంచి కౌశిక ఒక్కరే ఉండటం గమనార్హం. ఒక బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈ పాప భవిష్యత్తులో ఆ బీదరిక అనేది లేకుండా ముందుకి సాగాలని కోరుకుంటున్నాము. మా స్టాఫ్ మేమందరమే ఆ అమ్మాయికి కావలసినటువంటి భవిష్యత్తులో ఏం కావాలన్నా మేము అమ్మాయికి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా స్కూల్లో ఉన్నంత వరకు, మా స్కూల్ దాటిన తర్వాత కూడా అమ్మాయికి ఎప్పటికీ మేము చేయుతనిస్తామని చెప్పి చెప్పాము ఆల్రెడీ కూడా. అమ్మాయికి అన్ని రంగాల్లో అమ్మాయి ముందుంటుంది. ఇలాగే భగవంతుడు అమ్మాయికి అన్ని రకాల అవకాశాలు అందించాలని, భవిష్యత్తులో ఉన్నత స్థాయిని చేరుకోవాలని, అందులో మా పాత్ర ఎంత ఉందో అది మేము ఖచ్చితంగా 100% నెరవేరుస్తాను. నేను పర్సనల్గా కూడా అమ్మాయికి చెప్పాను, నీకేం కావాలన్నా ఎక్కడున్నా మర్చిపోవద్దు అనని. మేము ఎప్పుడు అవసరమైన ఒక్క ఫోన్ కాల్ చేయమ్మా, నీ ముందు ఏం కావాలో అది ఉంటుంది అని చెప్పాము. అలాగే ఖచ్చితంగా అమ్మాయికి చేయూతనిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మా స్కూల్కి ఇంత మంచి పేరు తీసుకొచ్చిన బంగారు తల్లి కౌశికాకి థ్యాంక్ యూ వెరీ మచ్ రా. భగవంతుని ఆశీర్వచనాలు నీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. చంద్రయాన్ 3 లాంచ్ లైవ్లో చూసినప్పుడు జీవితంలో ఒక్కసారైనా ఇస్రోను చూడాలన్న బలమైన కోరిక ఉండేది. ఇస్రో నిర్వహించిన టెస్ట్ ద్వారా ఎంపికై అక్కడ అడుగు పెట్టగానే కళ్ళల్లో ఒకసారిగా నీళ్లు వచ్చాయి. మనం గుడికి వెళితే ఎంత భక్తిభావంతో ఉంటామో ఇస్రోలో అడుగు పెడితే అదే భావం కలిగిందని కౌశిక్ చెప్పింది. తాను ఎక్కువగా భౌతిక శాస్త్ర విజ్ఞానం చదువుతూ ఉంటానని, అబ్దుల్ కలాం జీవిత చరిత్ర చదివి తన డైరీలో రాసుకోవటం వల్ల సైన్స్పై, స్పేస్పై ఇంట్రెస్ట్ పెరిగిందని కౌశిక చెప్పింది. నా పేరు కౌశిక, నేను బండ్లమిట్ట గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. మా అమ్మగారి పేరు నాగమణి, మా నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు. నేను 1వ తరగతి నుంచి నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నాను. నాకు ప్రతిదీ చాలా అర్థమయ్యే విధంగా ఇక్కడ చెప్తారు. నేను 1st క్లాస్ నుంచి చూస్తున్నాను. ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్గా అర్థమయ్యే విధంగా, ముఖ్యంగా నాకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాథ్స్, నేను దాని మీద ఎక్కువ పెట్టుకుంటాను. 1st క్లాస్ నుండి ఇక్కడే నాకు అన్నీ చాలా బాగా చెప్పేవారు. నే చాలామంది మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలనుకుంటారు, అంత అవసరం కూడా లేదు. వింటే పర్ఫెక్ట్గా చాలా బాగా చెప్తారు.
గవర్నమెంట్ స్కూల్లో నాకైతే చాలా బాగా చెప్పారు. అలాగే నేను ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఎక్కువగా లైబ్రరీకి వెళ్ళి బుక్స్ చదవడము, బుక్స్ ఇంటికి తెచ్చుకొని చదువుకోవడము, ఆ విధంగా చేయడం వల్ల నేను ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటానన్నమాట. నెట్ పడంగానే నేను చూస్తాను, న్యూస్ పేపర్ చదివే అలవాటు కూడా ఉంది. దాని వలన ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోగలిగాను. అప్పుడు మేము అక్టోబర్లో అయితే టెస్ట్ అయితే నేను రాశాను. ఇస్రోకి వెళ్ళడానికి ఇలా ప్రతి సంవత్సరం తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే పాండమిక్ వల్ల కొద్దిగా ఆగినాయి, అందుకని చెప్పేసి ఆ టెస్ట్ ఇంతకుముందు కోవిడ్లో రాసిన వాళ్ళని ప్లస్ మమ్మల్ని యాడ్ చేసి ఇటీవల తీసుకొని వెళ్ళడం జరిగింది. ఒక 100 మందికి పైగా రాసుంటారు సార్, దానికి 40 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వాటిలో నేను ఒక్కదాన్ని అవ్వడం నాకు చాలా, ప్రకాశం జిల్లా నుంచి నేను ఒక్కదాన్ని అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు నాకు ఈ లైబ్రరీకి వెళ్ళడం వల్ల భౌతిక శాస్త్ర విజ్ఞానం అనే ఒక పుస్తకం ఉంది సార్, దాంట్లో ఎక్కువగా మనకి అబ్దుల్ కలాం గారి గురించి ఉన్నది. నాకు అబ్దుల్ కలాం గారి గురించి చదవడం చాలా ఇష్టం. నేను ఎక్కువ ఆయన గురించే చదువుతాను. నేను డైరీ రాసుకునేటప్పుడు కూడా ఎక్కువ ఉంటాయి. దానివల్ల నాకు సైన్స్ మీద, స్పేస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది, చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. అవి చంద్రయాన్3 కానీ లాంచ్ అయినప్పుడు వాటిని లైవ్లో చూడాలి, ఒక్కసారైనా వెళ్ళాలి అక్కడికి అన్న పట్టుదలతో, ఇలా ఇస్రోకి సంబంధించి ఏ న్యూస్ అయినా కూడా, ఏ అప్డేట్ అయినా కూడా నేను, మా డాడీ నెట్ దాంట్లో పనిచేస్తారు సార్ అసిస్టెంట్గా, దాంట్లోకి వెళ్ళినప్పుడు నేను నా టైంని వేస్ట్ చేసుకోకుండా అక్కడ యూస్ చేసుకునేదాన్ని. వెళ్ళినప్పుడల్లా దేని గురించి అయినా, ఇస్రోలో ఎట్లా ఏమైనా పడ్డాయా అంటే రాయడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకొని ఆ రోజుకి అది ఎప్పుడో తెలుసుకొని దానికి ప్రిపేర్ అయ్యి నేను ఎగ్జామ్ రాస్తాను సార్. చాలా ఆనందంగా ఉంది సార్, అసలు వెళ్తాను అని అనుకోలేదు. కళ్ళల్లో నాకు ఒక్కసారిగా నీళ్ళు వచ్చాయి. అంటే అదంతా చూసినప్పుడు, టీవీలో చూస్తున్నప్పుడు వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళాక ఇంత బాగుంటుందా, అసలు మనం గుడికి వెళ్తే ఎలా అయితే భక్తితో ఉంటామో, నాకు అక్కడికి వెళ్ళంగానే నాకు అదొక దేవాలయం. భవిష్యత్తులో తాను సైంటిస్టుగా ఇస్రోలో అడుగు పెడతానని ఆ బాలిక ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతుంది. ఇస్రో సందర్శించి వచ్చిన తమ విద్యార్థిని ఒంగోలు ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి అభినందించారు. ప్రభుత్వ పరంగా నిర్వహించే అన్ని రకాల వేడుకల్లో తమ పాఠశాల విద్యార్థులు ఉంటారని, వారిలో కౌశిక ఖచ్చితంగా ఉంటుందని ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. మా స్కూలుకు మంచి పేరు తీసుకువచ్చిన బంగారు తల్లికి థ్యాంక్స్ అంటూ ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి కౌశికను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని అభినందించారు. సహచర విద్యార్థులు కూడా కౌశికను తరగతి గదిలో అభినందించారు. పేద కుటుంబం నుంచి వచ్చిన కౌశిక భవిష్యత్తులో మంచి సైంటిస్ట్ అవుతుందని, ఆ బాలిక ఉన్నతికి ఎంత ఖర్చైనా తన వంతు సహకారం అందిస్తానని కృష్ణకుమారి భరోసా ఇచ్చారు. నా పేరు షేక్ కౌసల్ నిసా. నేను గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాను. ఇస్రోకి రీసెంట్గా వెళ్ళొచ్చిన కౌశిక నా ఫ్రెండ్. తను యాక్చువల్లీ సెలెక్ట్ అయ్యానని ఫస్ట్ నాకే చెప్పింది. నేను అది వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తన గోల్స్, తన స్కిల్స్ అన్నీ చూసినప్పుడు తను ఏదో ఒక రోజు ఒక మంచి స్థాయికి వెళ్తుంది అని నేను అనుకున్నాను ముందే. ఇప్పుడు తను తన గోల్ సైంటిస్ట్ అన్నప్పుడు మేమందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. అద్దంకి నియోజకవర్గంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన మణికేశ్వరంలోని శ్రీ మాణుకేశ్వరి ఆలయం సుమారు 75 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పరమైన పనులు పురోగతిలో ఉన్నాయి. ఆలయ పరిసరాల్లో వివిధ మౌలిక వసతులు కల్పించేందుకు 1 కోటి రూపాయల వ్యయంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ CGF దాతల సహకారంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ నెల 8వ తేదీన దేవస్థానం రాజగోపురం 2వ దశ నిర్మాణం, దక్షిణ తూర్పు ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన, పురాణ కాలక్షేప మండపం ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు పాలక మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైన పనులను పూర్తి చేయడంలోనూ ఏర్పాట్లను ఏరా శ్రీనివాసరెడ్డి పాలక మండలి సభ్యుల సహకారంతో ఆయా పనులు నిర్వహిస్తున్నారు. దేవాలయానికి వెళ్లే ప్రధాన దారి సర్పంచి ఏకగ్రీవ నిధులతో సీసీ రోడ్డు ఏర్పాటు చేశారు. దేవాలయ ప్రాంగణ పరిసరాలను కూడా సుందరంగా తీర్చిదిద్దే ప్రణాళికలను సిద్ధం చేశారు. ఆదాయం
సబ్జెక్ట్ మనం సెలెక్ట్ చేసి కరెక్ట్ గా శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఎదిగిన వాడి పరిచయం కోసం అందరూ ఎగబడతారు, కానీ మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే తట్టుకోలేరు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.